Hello, hi, namaste. Welcome to today's special story. ఈ రోజు రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగే యుద్ధం గురించి వాటి వల్ల జరిగే అంతర్జాతీయ పరిణామాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేంటో ఒకసారి చూద్దాం. వంట నూనెల సరఫరా దేశంలో భారీగా పడిపోయిందంటున్నారు వ్యాపారులు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా వంట నూనెల దిగుమతులు పడిపోయాయంటున్నాయి వంట నూనెల కంపెనీలు. సుమారు 80% మేర సన్ ఫ్లవర్ క్రూడ్ ఆయిల్ ను ఉక్రెయిన్ రష్యాల నుంచే ఇండియా దిగుమతి చేసుకుంటుందట. యుద్ధం కారణంగా షిప్మెంట్లు లేకపోవడంతో పడిపోయాయి దిగుమతులు. జనవరిలో సన్ ఫ్లవర్ ఆయిల్ సరఫరా 3,07,684 టన్నులుంటే ఫిబ్రవరిలో 1,40,000 టన్నులకు దిగుమతులు పడిపోయాయంటున్నాయి మార్కెట్ వర్గాలు. మార్చి నెలలో 1,40,000 టన్నుల కంటే తక్కువగానే దిగుమతులయ్యే అవకాశం ఉంది. సన్ఫ్లవర్ దిగుమతులు నిలిచిపోవడంతో పామాయిల్ నూనెలకు డిమాండ్ పెరిగింది. మరింత పామాయిల్ కోసం ఇండోనేషియా మలేసియా దేశాల నుంచి దిగుమతి ప్రయత్నాలు చేస్తున్నారు. జనవరితో పోల్చుకుంటే ఫిబ్రవరి నెలలో 22% మేర పడిపోయాయి వెజిటబుల్ ఆయిల్ దిగుమతులు. పరిస్థితి ఇలాగే ఉంటే వంట నూనెల సరఫరా మరింత కష్టమవుతుందంటున్నారు వ్యాపారస్తులు. 10 రోజుల క్రితంతో పోలిస్తే సరాసరి 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పెరిగాయి అన్ని రకాల వంట నూనెల ధరలు. దక్షిణాది ఒడిశా రాష్ట్రాల్లోనే దిగుమతుల్లో 70% సన్ఫ్లవర్ ఆయిల్ వినియోగం ఉంది. లీటర్ పామాయిల్ ధర యుద్ధం ప్రారంభానికి ముందు 125 రూపాయలు, ప్రస్తుతం 163 రూపాయలుగా నమోదైంది. అలాగే లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర యుద్ధం ప్రారంభానికి ముందు 135 రూపాయలు, ప్రస్తుతం 170 రూపాయలకు చేరగా లీటర్ పల్లి నూనె యుద్ధ ప్రారంభానికి ముందు 145 రూపాయలు, ప్రస్తుతం 175 రూపాయలకు చేరుకుంది. ఇక లీటర్ రైస్ బ్రైన్ ఆయిల్ ధర యుద్ధం ప్రారంభానికి ముందు 126 రూపాయలు, ప్రస్తుతం 150 రూపాయలకు చేరుకుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. అంతేకాక వ్యాపారులు యుద్ధం బూచి చూపి వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అంతేకాక మరికొంతమంది వ్యాపారులు ఒక్కొక్క వ్యక్తికి కేవలం 2 లీటర్ల నూనె మాత్రమే విక్రయిస్తూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. వంట నూనెల మోతకు వ్యాపారుల అత్యాశే కారణమంటున్నారు కొంతమంది వినియోగదారులు. ఎంతగా అధిక ధరలకు విక్రయిస్తున్నారంటే సన్ఫ్లవర్ నూనె బాక్స్ పై ఎంఆర్పి ధర కంటే 150 రూపాయల నుంచి 200 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు హోల్సేల్ వ్యాపారస్తులు. ప్రపంచం మొత్తానికి 70% సన్ఫ్లవర్ నూనె ఉక్రెయిన్ నుంచే సరఫరా అవుతోంది. ప్రస్తుతం యుద్ధం వల్ల దిగుమతులు నిలిచిపోయాయని అంటున్నాయి వ్యాపార వర్గాలు. దళారు వ్యవస్థ అంతా సిండికేట్ గా ఏర్పడి అక్రమ నిల్వలు చేసుకుని కొరత సృష్టిస్తున్నారు. యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు వ్యాపారులు. ఏది ఏమైనా సామాన్య ప్రజలకు సైతం వినియోగించే వంట నూనెల బ్లాక్ మార్కెట్ ను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇదండి ఇవాల్టి టుడే స్పెషల్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బై.